జగ్గు బాబా 40 ఊర కుక్కలు అనే అంశం గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అసలు ఆ ఊర కుక్కలు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మురుగుతున్నాయి? ప్రజా సమస్యల గురించి కానీ, మంత్రులు అయితే వాళ్ళ శాఖల గురించి కానీ మాట్లాడుతున్నారా, లేదంటే ప్రతిపక్ష నేతలను దుమ్మెత్తిపోయడానికి వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారా అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో 4 గుర్తు చేయించండి. ఇక విషయంలోకి వస్తే, నారా లోకేష్ గారి కర్నూలు పల్లెటూరు పర్యటనలో ఒక కుక్క ఉంది మొరగటానికి అంటే నేను ఇంకా ఒక కుక్కే మురుగుద్దేమో అనుకున్నా. అసలు ఆ కుక్క కూడా వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దాదాపు 40 కుక్కలు మొరగటానికి వచ్చినాయి. ఎవడన్నా డబ్బు ఉన్నాడు ఒక్కొక్కనో 2 కుక్కలనో పెంచుకుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయికి తగ్గట్టుగా 40 ఊర కుక్కల్ని, అవి కూడా వెట్టు కుక్కలు కాదు, ఊర కుక్కలు, గచ్చి కుక్కలు, పిచ్చి కుక్కల్ని తాడేపల్లి ప్యాలెస్ లో పెంచుకుంటా ఉన్నాడు. అంటే ఏందిరా బాబు 40 కుక్కలు ఎట్ట పెంచుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అంటే, మా ఊరు కొంతమంది చెప్పిన సమాధానం ఏంటంటే, తన కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే ఒక్కొక్క 2 కుక్కలను అన్నట్టు పెంచుకుంటాడు. ప్రజాధనం 43,000 కోట్లు దోచుకున్నాడు కదా, 1,000 కోట్లకు ఒక్కొక్క లెక్క 40 కుక్కలను పెంచుకుంటా ఉన్నాడు అన్నాడు. అదేంట్రా మీరు లెక్క తప్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి లాగా? జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఏదో పిచ్చి లెక్కలు చెప్పాడు, అట్లాగే లెక్క తప్పు చెప్పారు. 43,000 కోట్లు ఏంట్రీ, 1,000 కోట్లకు ఒక్కొక్క ఏంట్రీ, మన 40 కుక్కలు ఉండడం ఏంటి అంటే తన దగ్గర 40 కుక్కలే ఉన్నాయి, 3 కుక్కలు తక్కువ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి 4 కుక్కలను ఆల్రెడీ కొనడు, వాటికి కూడా పెడిగ్రీ వేస్తున్నాడు ఈ మధ్య అని మనకి చెప్పారన్నమాట. ఇక విషయంలోకి వెళ్తే, ఒక కుక్క ఒక ఊర కుక్క వచ్చి ఏం మురుగుద్దంటే, మండలంలో మాకు బలం రాబోతా ఉంది లోకేష్ అంతు చూస్తా ఉంటాడు. ఒరే పిచ్చి కుక్క, మండలంలో నీకు బలం వచ్చిందంటే ప్రజా సమస్యల గురించి చర్చించడానికి, ప్రజానజికంగా పరిపాలించడానికి తప్పితే లోకేష్ బాబు ఆకులు ఈకలు పీకటానికి కాదనేది నువ్వు తెలుసుకోవటం నీ జన్మలో నీ వల్ల అయిద్దో కాదో నాకైతే అర్థం కావట్ల. నీలాంటి బాతు బండ్రోతు గాడికి మంత్రి పదవి ఎట్లు ఇచ్చాడో మరి జగ్గు బాబా గారికి తెలియాలి. అసలు ఈ వ్యక్తి ఇలాంటి మాట చెప్పినందుకు, భౌతిక దాడి మండలిలో చేస్తామని చెప్పినందుకు ఈ వ్యక్తి మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా కేసు ఎందుకు తీసుకోకూడదు? రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ ఇతను ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నాడు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో కుక్క మురుగుద్ది, విశ్వసనీయత విలువలు తొక్కలు తోటకూరలు అని. ఒరే బాబు, విశ్వసనీయత విలువలు అనే ఉంటే సొంత చెల్లిపోయి వేరే పార్టీ పెట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని నేను అడిగితే మీరు ఎవడన్నా సూటిగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? ఏదో ఒక 5 సంవత్సరాల క్రితం సొల్లు మాట్లాడడం తప్పితే ఇవాళ దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము మీకు లేదు. సొంత చెల్లికే న్యాయం చేయలేడు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి, అక్క చెమ్మలు కదా, చెల్లెమ్మలు కాదు, సారీ నాకు తెలుగు రాదు అందుకే ఇట్లా మాట్లాడుతున్నా, అక్క చెమ్మలకి ఏం న్యాయం చేస్తాడనేది నాకు అర్థం కావట్ల. గన్ను కంటే ముందొస్తా అన్నటువంటి బుల్లెట్ ఇవాళ తాడేపల్లిలో ఆయన కోటకి కూత వెట్టు దూరంలో జరిగినటువంటి అత్యాచారానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. దాని గురించి ఏ ఒక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్తారేమో అని నేను వెయిట్ చేస్తా ఉంటే ఒక్క కుక్క కూడా దాని గురించి రాదు. నారా లోకేష్ గారి గురించి మొరగటానికి మాత్రం పెడిగ్రీ తినేసి వచ్చేస్తా ఉన్నాయి. ఇంకో కుక్క ఏం మురుగుద్దంటే, లోకేష్ బాబు బచ్చా కుర్ర కుక్క అంటాడు. ఈడు పెద్ద లుచ్చా, ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయిన లుచ్చా కాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి జనం వినే పరిస్థితి ఉంది, జనం గొర్రెలు అనుకునేటువంటి లుచ్చాగాడు కాబట్టి వీడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో కుక్క ఏం మురుగుద్దంటే, లోకేష్ బాబు ఓడిపోయాడు, దమ్ముంటే గెలవాలి అంటాడు. ఒకవేళ గెలవటమే దమ్ము అయితే, ఓడిపోవడమే చేతకనితనం అయితే, 2014లో విజయమ్మ గారు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగానోడా, చేవలేనోడా, పనికిమాలినోడా, పరంపాం పూరం పోకని మీరు చెప్పదలుచుకున్నారా అని నేను అడుగుతున్నా. ఈ మాటలు నేను అట్లా, ఓడిపోతే మీరు అంటగట్టాల్సినటువంటి అంశాలు అవి అయితే, మరి అవే అంశాలు మీ నాయకుడికి కూడా అంటగట్టాలిగా. పాపం ఆయన ఓడిపోవటం కూడా ఒక రకం, తల్లిని రాజకీయాలతో సంబంధం లేనటువంటి తల్లిని తీసుకొచ్చి పోటీ చేసి ఆ మహాతల్లికి ఓటమి అంటగట్టినోడు ఎంత దౌర్భాగ్యడుగుతాడు? ఎవరైనా తల్లిదండ్రిని గొప్పగా చూసుకోవాలి, వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలి, కానీ ఆ తల్లికే ఓటమి ఇచ్చినోడు ఇంకేమనాలి అంటే నాకు తెలియదు, మీరు చెప్తే నేను తెలుసుకుంటా. అదేవిధంగా సొంత బాబాయిని సొంత జిల్లాలో ఓడించుకున్న నారా లోకేష్ సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కుప్పంలో పోటీ చేయలా, పోయి 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గంలో పోటీ చేశాడు, అక్కడ గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి తక్కువ స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓటమి ఎప్పుడు గెలుపుకు నాందనేటువంటి పాజిటివ్ ఆలోచన చేసేటువంటి వాళ్ళు గెలుపోటములతో మాత్రమే రాజకీయాన్ని బేరుజే వేసేటువంటి నీచమైన మనస్తత్వం మీది. ప్రజాస్వామ్యం అంటే గెలుపు ఓటములు రెండు సమానమేరా లుచ్చాగాలలారా. ఇవాళ మీరు గెలిచి పీగుతున్నది ఏంటి, ఓడి ఆయన చేయకుండా ఉన్నదేంటి? మంగళగిరి నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా ఇవాళ కరోనాతో బాధపడుతున్నటువంటి రోగులకి ఆక్సిజన్ అందజేయడంలో కానీ, మెడిసిన్ అందజేయడంలో కానీ, బెడ్లు ఏర్పాటు చేయడంలో కానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం కనీసం ఇవాళ మీ చేతుల్లో అధికార ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండి కూడా ఏమీ పీకలేనటువంటి దౌర్భాగ్యం మీది. దాదాపు 3 నెలలుగా రాష్ట్రం అంతా కరోనాతో అతలాకుతలం అవుతా ఉంటే ఏ రోజు కూడా
మేము ఇన్ని బెడ్లు ఏర్పాటు చేసామనో, ఇంత ఆక్సిజన్ మేము అందజేయగలుగుతున్నామనో, లేదంటే రోగులకి ఈ రకమైనటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తున్నామనో, ప్రజలకు మేము అండగా ఉంటున్నామనో మీరు ప్రెస్ మీట్లు పెట్టంగా నేను చూడాల. మీ శాఖల గురించి ప్రెస్ మీట్లు పెట్టంగా నేను చూడాల. మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రెస్ మీట్లు పెట్టంగా నేను చూడాల. మీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ప్రెస్ మీట్లు పెట్టంగా నేను చూడాల. కేవలం పెడిగ్రీ తినేసి వచ్చి మురుగుతారు. అంటే ఇందులో కూడా మీ బాధ మీకు ఉండొచ్చు. ఏంటంటే మిమ్మల్ని పెడిగ్రీకి అలవాటు చేశారు జగ్గు బాబా గారు. మీకు పెడిగ్రీ అయ్యకపోతే మీరు బతకలేరు, మీ ఆకలి తీరదు, మీ దౌర్భాగ్య స్థితికి ఏ స్థాయికి దిగజారుతుంది అనే భయం ఉంది నాకు. ఎందుకంటే గతంలో వీళ్ళలో చాలామంది తెలుగుదేశం పార్టీ దగ్గర పెడిగ్రీ తినటువంటి దౌర్భాగ్యులే. ఇవాళ కొంచెం కాస్ట్లీ పెడిగ్రీ వేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు మురుగుతున్నాయి. వీటి బతుకులు చివరికి తమ మన సీతక్క గారు అన్నారు, నేను పార్టీ మారిన తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి పార్టీని నేను దూషించడం అంటే నా పుట్టుకని, నా తల్లిని, నా తండ్రిని, నా పుట్టుకని, నా జన్మాన్ని నేను అవమానించడం అని. ఈ దౌర్భాగ్యులు ఖచ్చితంగా వాళ్ళ పుట్టుకని, వాళ్ళ జన్మని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని కూడా అవమానించే స్థాయికి దిగజారడానికి వెనకాడకూరని నేను ఖచ్చితంగా చెప్పగలను. రేపు పొద్దున ఎవడన్నా ఒక 100 కోట్లు ఇస్తాను నీ తండ్రి వాడు కాదని నేను చెప్పమంటే ఈ 40 ఊరకుక్కలు తండ్రి పేరు మార్చి తల్లిని అవమానించడానికి కూడా దిగజారేటువంటి దౌర్భాగ్యమైనటువంటివి చెప్పగలను. ఎందుకంటే మీకు ఈ పార్టీ విధానాలు నచ్చక పార్టీ మారితే ఆ పార్టీ విధానాలతో పనిచేయండి, ప్రజారంజకంగా పరిపాలన చేయండి, ప్రజా సమస్యలు తీర్చండి, నిత్యం ప్రజల్లో ఉండండి. ఇవి వదిలేసి మీకు రాజకీయ జన్మిచ్చి, మీకు ఊనమాలు నేర్పి, మీకు అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని పిచ్చి కుక్కలాగా మురుగుతున్నారంటే ఖచ్చితంగా రేపు మీ తండ్రిని, మీ తల్లిని కూడా అవమానించడానికి వెనుకాడరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చావు ఉంటే పని చేయడంలో పోటీ పడండి, తప్పితే బూతులు మాట్లాడడంలో కాదురా రే. మీరు ఒక బూతు మాట్లాడితే 4 బూతులు మాట్లాడగలిగినటువంటి సమర్థత, నిబద్ధత, స్థాయి అన్నీ మాకున్నాయి. కానీ మీ స్థాయికి మేము దిగజారలేక మేము తగ్గుతా ఉంటే అది మా చేత కానీ తనమనుకుంటే మా చేవేంటో మీరు రాబోయే కాలంలో చూస్తారని కూడా నేను ఆ పేటీఎం ఊరకొక్కలకి తెలియజేస్తా ఉన్నాను.